వంగవీటి పోటీపై క్లారిటీ ఇచ్చిన జగన్. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధ ఎపిసోడ్ పై నేతలకు వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయ్యారు. వంగవీటి రాధకే తూర్పు నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నట్లు జగన్ బందరు పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. అలాగే బందరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బాలసౌరిని పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. నిజానికి రాధకు రెండు ఆప్షన్లు ఇచ్చారు జగన్. ఒకటి, బందరు పార్లమెంట్ నుంచి అయినా లేక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయవచ్చని జగన్ రాధాకు సూచించారు. అయితే రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపైనే కన్నేశారు. తనకే సెంట్రల్ సీట్ను కేటాయించాలని పట్టుబడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మల్లాది విష్ణును నియమించి 20 రోజులు గడుస్తోంది. అప్పటి నుంచి రాధ ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. తన అనుచరులతో సమావేశాల పేరుతో హడావిడి చేసిన రాధ తర్వాత మౌనంగానే ఉన్నారు. దీంతో బందర పార్లమెంటు విషయంపై రాధ స్పష్టత ఇవ్వకపోవడంతో జగన్ దానిని బాలసౌరికి కేటాయిస్తున్నట్లు బందర పార్లమెంట్ నియోజకవర్గం సమీక్షలో వెల్లడించడం విశేషం. అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రాధ పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తాను సెంట్రల్ నుంచే పోటీ చేయాలని రాధ పట్టుదలతో ఉండడం, జగన్ సమావేశంలో రాధకు తూర్పు నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో రాధ పార్టీ నుంచి వెళ్లి వేరే పార్టీ తరఫున సెంట్రల్ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే జగన్ చెప్పినట్లు తూర్పు నియోజకవర్గంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. మొత్తం మీద బంతిని రాధా కోర్టులోకి నెట్టేశారు జగన్.